కొంతమంది యూరిన్ వస్తున్న వెళ్ళకుండా ఆపుకుంటూ ఉంటారు. బయటకు వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ వాడడం ఇష్టం లేకపోయినా, ఆఫీస్లో పనిలో బిజీగా అయిపోయినా, స్కూల్లో పిల్లలకు టాయిలెట్స్ నచ్చకపోయినా మూత్రం అన్నది ఆపుకుంటూ ఉంటారు. కొంతమంది నిద్రలో మూత్రం వస్తే లేచేందుకు బద్దకిస్తూ ఉంటారు, అలానే పడుకుండిపోతారు. సాధారణంగా మనుషుల బ్లాడర్ 400 మిల్లీలీటర్ల నుంచి 600 మిల్లీలీటర్ల దాకా మూత్రాన్ని ఉంచుకోగలదు. ఆ పరిమితి దాటిన క్షణం నుంచే బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఎంతసేపు మూత్రాన్ని ఆపుకుంటే అంత ఒత్తిడి, బ్లాడర్ పరిమాణం కూడా పెరుగుతుంది. ఎప్పుడో ఒకసారి మూత్రం ఆపుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ తరచూ ఆపుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులైతే బాగా హెచ్చరిస్తున్నారు. అవేంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు మన ఆరోగ్యం, దిస్ ఈజ్ కేకే. యూరిన్ ఎక్కువసేపు ఆపుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. యూరిన్ను ఎక్కువసేపు ఆపుకుంటే యూటీఐ వచ్చే ముప్పు పెరుగుతుంది, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. మూత్రాశయం బాగా సాగితే విసర్జన సమయంలో పూర్తిగా ఖాళీ అవదు కూడా. ఇది లోపల హానికారక బ్యాక్టీరియా పెరగడానికి వీలుగా కల్పిస్తుంది. ఇలా తరచూ ఇన్ఫెక్షన్లు కూడా వస్తుంది. మూత్ర నాళంలో ఏదైనా భాగంలో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చాలా బాగా బాధిస్తుంది బాడీని. ఈ ఇన్ఫెక్షన్స్ ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో జాగ్రత్త. యూరిన్ ఎక్కువసేపు ఆపుకుంటే పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ కూడా వీక్ అవుతూ ఉంటాయి. ఎక్కువ సమయం పాటు మూత్రాన్ని ఆపుకుంటే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడతాయి, అంటే పెల్విక్స్ చుట్టూ ఉండే మసిల్స్. ఇది మూత్రం ఆపుకోలేని స్థితికి దారితీస్తుంది. ఇది క్రమంగా మూత్రం లీక్ అవ్వడానికి దారితీస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంటుంది. కొందరికి దగ్గినా తుమ్మినా దుస్తుల్లోనే మూత్రం కూడా వచ్చేస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్ళు కూడా ఏర్పడుతుంది. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. మూత్రాన్ని ఆపి ఉంచితే మూత్రంలోని కొన్ని పదార్థాలు జిట్టగా మారతాయి. ఇవి మెల్లమెల్లగా రాళ్ళుగా కూడా మారిపోతుంది. ఇదే పద్ధతి కొనసాగిస్తూ ఉంటే ఇవి ఇంకా బంకగా మారి మరింత పెద్ద రాళ్ళుగా కూడా మారతాయి. అలాగే ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల మూత్రం వెనక్కి వెళ్ళి కిడ్నీలకు కూడా దెబ్బతీస్తుంది. కిడ్నీ వైఫల్యాలను కూడా సంభవిస్తుంది. అలాగే తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం నొప్పికి కారణమవుతుంది. యూరిన్ని ఎక్కువసేపు ఆపుకుంటే కండరాలు ఓవర్గా స్ట్రెచ్ అయిపోతుంది. మూత్రాన్ని ఆపాలనుకుంటే కండరాలు బిగువుగా మారిపోతాయి. మూత్రాశయం నిండినప్పుడు అది దానిని సాగదీస్తుంది. మూత్ర విసర్జన చేసినప్పుడు దాని అసలు ఆకృతికి తిరిగి వస్తుంది. మూత్రాన్ని ఆపుకుంటూ నిరంతరం మూత్రాశయాన్ని సాగదీయడం వల్ల చివరకు అది యథాస్థానానికి రాలేదు. దాంతో తీవ్రమైన నొప్పి ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది. క్రమం తప్పకుండా మూత్ర విసర్జన చేయాలనే కోరికను అణచివేయడం వల్ల మీ సహజమైన శూన్య అలవాట్లు మరియు సంకేతాలకు భంగం కలిగిస్తుంది. మీరు మీ మూత్రాశయాన్ని నిజంగా ఖాళీ చేయవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఖాళీ చేసేయాలి. లేదు అంటే అది మీకు స్టోర్ అయ్యి కష్టం, బాగా కష్టమైపోతుంది. దాని తర్వాత మూత్ర విసర్జన కూడా ఇంకా కష్టమైపోతుంది. సో ఎప్పుడైనా సరే యూరిన్ని అనవసరంగా ఎక్కువసేపు ఆపుకోకండి. ఖచ్చితంగా మీరు దాన్ని బ్లష్ అవుట్ చేసేయాలి. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఆరోగ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.